కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి షర్మిల భర్త అనిల్ కుమార్ చేరుకున్నారు. మరి కాసేపట్లో వైఎస్ షర్మిల గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు. కడప విమానాశ్రయం నుంచి కుటుంబంతో గన్నవరం బయలుదేరారు. 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు షర్మిల. గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం 4:30 షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి పత్రిక అందజేస్తారు. అనంతరం ఆమె వెళ్తారు ఢిల్లీలో. నేడు కాంగ్రెస్ కీలక నేతలతో షర్మిల సమావేశం కాబోతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో వీఐపీ లాంజ్ లో బ్రదర్ అనిల్ ని టీడీపీ నేత బీటెక్ రవి, దేవగుడి నారాయణ రెడ్డి కలిశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు బీటెక్ రవి శుభాకాంక్షలు తెలియజేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న బ్రదర్ అనిల్ వ్యక్తిగత పనుల మీద వచ్చామని చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు. విజయచంద్రన్, ఝాన్సీ మరికాసేపట్లో వైఎస్ షర్మిల గన్నవరం ఎయిర్పోర్ట్కు రానున్నారు. ఆమె ఇడుపులపాయ ఎస్టేట్లో ఉన్నటువంటి తన ఇంట్లో నుంచి తన కుమారుడు కూతురు ఇద్దరితో కలిసి ఆమె విజయవాడకు చేరుకుంటారు. ఆమె మరికాసేపట్లో కడప ఎయిర్పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి నేరుగా తన భర్త అనిల్, అంటే ఇంతకుముందుగానే భర్త అనిల్ విజయవాడకు చేరుకోవడం జరిగింది. తన భర్త అనిల్తో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్తారు. అక్కడ తన కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రికను ఆయనకు అందజేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తన అన్నను వదినకు వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆమె కోరడం జరుగుతుంది. ఆ తర్వాత 4:30 ఆమె షెడ్యూల్ ప్రకారము జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత అనంతరం ఆమె ఇదే గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చి ఇక్కడి నుంచి నేరుగా ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో, ముఖ్య నేతలతో సమావేశమవుతారు. సమావేశంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరే విషయము, ఆమె ఏదేమైనా కోరికలు, డిమాండ్స్ ఏమన్నట్టు కనుక దానికి సంబంధించిన వ్యవహారాల్లో మాట్లాడము, ఆమెకు ఏ పోస్ట్ ఇస్తారు, ఏ బాధ్యతలు ఇస్తారు, దానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాలి అనే దాని మీద ప్రధానంగా చర్చిస్తారు. ఇప్పటికే షర్మిల రాకతో కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిన నేపథ్యంలో ఆర్కే కూడా, తాను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్కే, తాను కూడా షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరతానని చెప్పి చివరికి ప్రకటించడం జరిగింది. దీంతో మరికొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వైఎస్ షర్మిల నాయకత్వంతో ముందుకు వస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. వారిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ ఉంటుంది అనేది వీటికు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. దాని మీద పలువురు చర్చించుకోవడం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గన్నవరంకు వైఎస్ షర్మిల రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే విజయచంద్రన్, ఎంత సమయం పాటు షర్మిల జగన్ నివాసం దగ్గర ఉంటారు? అనంతరం అక్కడ నుంచి 8 గంటలకు ఢిల్లీ బయలుదేరుతారు. షెడ్యూల్ ప్రకారం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు షర్మిల రావడం జరుగుతుంది. తన కొడుకు కూతురుతో కలిసి ఆమె ఇదే ఎయిర్పోర్ట్లో ఆమె వచ్చి తన భర్త ఇదివరకే బ్రదర్ అనిల్ రావడం జరిగింది. ఆయనతో కలిసి 4:30 గంటలకు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేట్లుగా వాళ్ళు షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రకారమే జరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఈ షెడ్యూల్ తర్వాత వెంటనే ఇక్కడ ఏ కార్యక్రమాలు కూడా పెట్టుకోకుండా వెంటనే ఆమె ఢిల్లీకి వెళ్లేందుకోసం అని చెప్పేసి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచే ఆమె ఢిల్లీ ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్తారు. అలాగే విజయచంద్రన్, ఇక మరి కాసేపట్లో సీఎం జగన్ నివాసానికి చేరుకుని తన కుమారుడి పెళ్లి పత్రిక ఆహ్వానం అందించబోతున్నారు షర్మిల. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగతమని మనం అనుకోవచ్చా? ఏమైనా రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందా వీరి ఇరువురి మధ్య? బ్రదర్ అనిల్ ను ఇక్కడ మీడియా ప్రశ్నిస్తే కనుక ఇది కేవలం పెళ్లి పత్రిక ఇచ్చేందుకోసం రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే ఇంట్లో వాళ్ల మధ్య కొంత అయితే కనుక రాజకీయాలకు సంబంధించినటువంటి చర్చ కూడా జరిగే అవకాశం ఉందని చెప్పచ్చు. ఎందుకంటే కనుక పెళ్లి పత్రిక ఇచ్చే నేపథ్యంలో ఇప్పటికే వారిద్దరి మధ్య గ్యాప్ అనేది ఉండదనే విషయం అయితే కనుక అందరికీ స్పష్టంగా తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఏం మాట్లాడుకుంటారు అనే విషయం అయితే కనుక బయటకు వచ్చే అవకాశం అయితే లేదు, కానీ కొంత రాజకీయ చర్చ కూడా జరిగే అవకాశం ఉండి ఉండొచ్చు అని చెప్పొచ్చు ఝాన్సీ. అలాగే ఇప్పుడు షర్మిలకి ఏ బాధ్యతలు అప్పగించబోతోంది కాంగ్రెస్ హైకమాండ్ అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం మీకు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఏ బాధ్యత షర్మిలకు వచ్చే అవకాశం ఉంది? ఆమె ఈ పీసీసీ ప్రెసిడెంట్ గా ఆమెకు బాధ్యతలు అప్పగిస్తారని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే కనుక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో
ఒక బలమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి నాయకత్వం అవసరం. ఈ నేపథ్యంలో వైఎస్ శర్మిల ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ్యగా ఆమెకు ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో జగన్ మీద ఉన్నటువంటి అసంతృప్తి ఉన్నటువంటి నాయకులైతేనేమి, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు అయితేనేమి, కొంతమంది వైఎస్ శర్మిల వెంట కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అని చెప్పేసి కూడా సర్వత్రా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్కేతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని కొంచెం దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలి అంటే కనుక వైఎస్ శర్మిల నాయకత్వం అవసరమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బాధ్యతలే ఆమెకు అప్పగించే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టమవుతా ఉంది. అలాగే విజయ్ చంద్రన్ ఇక్కడ షర్మిల, షర్మిల కుమారుడు సీఎం జగన్ కలవడానికి మరి కాసేపట్లో వెళ్ళబోతున్నారు. అయితే వీరితో పాటు విజయమ్మ కూడా వెళ్లే అవకాశం ఉందా? విజయమ్మ ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి ముందుగానే షర్మిల కంటే ముందుగానే బయలుదేరడం జరిగింది. ఒక సపరేట్ కార్లో ముందుగా బ్రదర్ అనిల్ విజయవాడ కడప ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగడం జరిగింది. ఆ తర్వాత బ్రదర్ అనిల్ ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి బయలుదేరిన తర్వాత వైఎస్ విజయమ్మ ఒక కారులో ఆమె కూడా బయలుదేరి వెళ్లడం జరిగింది. ఆమె కూడా కడప ఎయిర్పోర్ట్కు చేరుకుని తన కూతురుతో పాటు వస్తాదనేటువంటి ఒక భావన కూడా ఉంది. అయితే ఆమె ముందుగా ఎందుకు వెళ్ళిందనే విషయం అయితే ముఖ్యంగా మనకు స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ షర్మిల ఇద్దరు ఎయిర్పోర్ట్ లో ఒకే ఫ్లైట్ లో వచ్చే అవకాశం ఉండొచ్చు. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.